ఫస్ట్ ఒకళ్ళు ఒక డైరెక్టర్ తర్వాత సెకండ్ ఇంకొకళ్ళు డైరెక్టర్ థర్డ్ ఒకళ్ళు అది ఎట్లా అది ఎట్లా మ్యాచ్ అవుతుంది సార్ ఓన్లీ టైటిల్ వాడుకుంటున్నారా అది ఎట్లా కుదిరిందని అడుగుతున్నా అదే నాకు తిరిగి బావచ్చు అదే ప్రొడ్యూసర్ చాయిస్ సార్ యాక్చువల్లీ పిజ్జా 3 టైటిల్ కరెక్టే అంటే ఇప్పుడు పిజ్జా తీసిన దర్శకుడు ఇప్పుడు అతను చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు ఇప్పుడు సార్ రజనీకాంత్ లాంటి స్టార్స్తో చేయడం ఎట్లా అంటే వాళ్ళు బిజీ పెద్ద పెద్ద డైరెక్టర్ అయిపోయిన మోడల్ని ప్రొడ్యూసర్ కన్విన్స్ చేస్తే తర్వాత మీకు కూడా ఆపర్చునిటీ అంటే పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 సేమ్ డైరెక్టర్ తీసుకుంటాం సిరీస్ అనేది రెగ్యులర్గా వస్తుంది మీరు చేయటం ఈ పర్టికులర్గా ఏ అంశం వచ్చి చేశారు అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను ఇనీషియలీ ఐ నరేట్ ద స్టోరీ టు ప్రొడ్యూసర్ హీ లిజన్ ద అండ్ హీ ఇంప్రెస్ విత్ దట్ స్టోరీ అండ్ హీ సెడ్ ద ఐ వాంట్ టు డూ అండ్ ఫ్రాంచైజ్ ఫర్ ద ఫిల్మ్ ద స్టోరీ విల్ సూట్స్ ఫర్ దట్ ఫ్రాంచైజ్ సో గివెన్ ఐ థింక్ సో ఇప్పుడు పిజ్జా సినిమా విషయానికి వస్తే మీరు ఫస్ట్ పార్ట్ చూసారు తెలుగు వర్షన్ చూసారా చూసాను సార్ చూసారా మీరు తమిళ వర్షన్ కంటే తెలుగు చాలా బెటర్గా ఉంటుంది బికాజ్ ఆఫ్ ఇక్కడ ఆడియన్స్ తగ్గట్టుగా నేను నాగేంద్ర కుమార్ నాగేంద్రబాబు గారితో ఒక పిజ్జా ఓనర్ డబ్బింగ్ చెప్పించా హీరోకేమో విజయ్ సేతుపతికేమో హీరో శివాజీ చేత చెప్పించా ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటే ఉత్తేజ్ చెప్పించా ఇలా అంటే ఇక్కడ తెలుగు నేటివిటీ ఆర్టిస్టులు బాగా అలవాటైన వాయిస్లతోటే అంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఆ సినిమా చెప్పించిన వల్ల ఆ సినిమా అంతలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది సినిమా నా సినిమా హిట్లో అదొక హిట్ అది సో ఈ సినిమాకి పర్టికులర్గా తెలుగు వర్షన్ కోసం మీరు తీసుకున్న కేర్ ఏంటి ఇక్కడ తెలుగు నిర్మాతలు కొన్న నిర్మాతలతో మీరు ఎట్లా తెలుగు ఆడియన్స్ దగ్గరగా ఉండడం కోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని చేశారు అంటే యాక్చువల్లీ ద ఫిల్మ్ బేసికలీ బేస్డ్ ఆన్ ద ఎమోషనల్ డ్రామా ఓకే విత్ హారర్ అండ్ వీ హ్యావ్ స్ట్రాంగ్ కంటెంట్ ఇన్ ఫ్లాష్ బ్యాక్ ఆల్ తెలుగు ఆడియన్స్ ఎవ్రీవన్ విల్ తెలుగు ఆడియన్స్ ఆల్వేస్ సపోర్ట్ ఫర్ ద స్ట్రాంగ్ కంటెంట్ యాక్చువల్లీ సో వీ హ్యావ్ స్ట్రాంగ్ కంటెంట్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ వీ హ్యావ్ బిగ్ ఎమోషనల్ పార్ట్ ఇస్ ఇన్ దిస్ యాక్చువల్లీ సో ద పీపుల్ విల్ యాక్సెప్ట్ దట్ వన్ ఐ థింక్ సో